ఇక వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను వెక్కిరిస్తున్నాయి. మెదకు సీమగా పేరొందిన మెదక్లో సింగూరు ప్రాజెక్ట్ కళావిహీనంగా మారడంతో దాన్నే నమ్ముకున్న అన్నదాతల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. తొలకరిలో వానల జోరుతో సాగు ప్రారంభించిన రైతులు ఇప్పుడు ఆకాశం వైపు దిగాలుగా చూస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగా వర్షాభావం కరవను తలపిస్తోంది. సీజన్ తొలి రోజుల్లో కురిసిన తొలకరి జల్లులకు పులకరించిన రైతన్నలు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమయ్యారు. తీరా చూస్తే చిన్నపాటి జల్లులతోనే వర్షాకాలం ముగిసినట్లుగా మారిపోయింది. ఏటా ఈ సమయానికి వరదలతో ప్రాజెక్టులకు జలకళ వచ్చేది. కానీ ఈ సీజన్ పూర్తి భిన్నంగా మారింది. ప్రత్యేకించి మెదక్లో వర్షాభావం తీవ్రంగా కనిపిస్తోంది. జిల్లాలోని రైతులకు బాసటగా ఉండే సింగూర్ ప్రాజెక్టులో నీళ్లకు బదులు రాళ్లు రప్పలు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 30 TMC కాగా పోయిన ఏడాది ఇదే సమయానికి 12 TMC నీరు ఉంది. కానీ ఈ ఏడాది మాత్రం 3 TMC నీరే ప్రాజెక్టులో నిల్వ ఉంది. వర్షం పడ్డే స్టార్టింగ్ లో మొలక మంచిగానే వచ్చింది. ఆ తీరా ఎండగొట్టక అలా మొలిచిన మొలక కూడా ఎండిపోయిన దగ్గర వచ్చేస్తుంది. మొత్తం ఎండలు బాగా కొడుతున్నవి. ఆ ఎండల ద్వారా మా అప్పులు తెచ్చి పంట వేశాము. ఆ పంట వండుతన్నది లేదు, పండదన్నది లేదు. మేము బతకాల్లో చవాళ్ళు ఏమి అర్థం అవ్వట్లేదు. వేసిన మొత్తం మొలకలన్నీ బాగా ఎండిపోతున్నాయి, వాడిపోతున్నాయి. అరకొరగా ఉన్న ఈ నీటి నుంచే జంట నగరాలకు తాగునీటి అవసరాల కోసం 125 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. ఇకపై కూడా వర్షాలు కురవకపోతే అటు రైతులకే కాదు ఇటు రాజధాని వాసులకు డ్రింకింగ్ వాటర్ సమస్య తలెత్తొచ్చు. సింగూరు వాళ్ళ అక్కడ చూస్తే అక్కడ చూసినట్టయితే అక్కడ కూడా వాటర్ లేదు. మొత్తం ఎక్కడ ఎక్కడ ఎండిపోయిన పరిస్థితులై మళ్ళీ పత్తి పెట్టుబడి మళ్ళీ 100 సంచులు రేటు ఫుల్ రేట్లయ్యి రైతులు మేము తట్టుకోలేక ఆత్మహత్యలకు గురి అయిపోతున్నాము. లాస్ట్ వరకు మరి భగవంతుడు కళ్ళు తెరిస్తే బాగుంటది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ లో కాలు పెట్టిన అన్నదాతకు అధికారులు అభయం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆగస్టు సెప్టెంబర్ నాటికి పరిస్థితి సర్దుకుంటుందని చెప్పుకుంటున్న ప్రకృతినే నమ్ముకున్న అన్నదాత మనోవేదనను ఆ భరోసా ఏమాత్రం ఆశావహ దృక్పథాన్ని కలిగించలేకపోతోంది.